శర్మ గారు, ఇంకో అరగంటలో మన 2000 మంది ఆఫీసర్స్కి ఆర్డర్స్ పాస్ చేయండి. రేపొద్దున షార్ప్ 6 o'clockలో రేట్స్ మొదలవ్వాలి. ప్రతి మినిస్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులను ముద్ర వేసుకున్న ప్రతి వార్డ్ని రేట్ చేయండి. ఎవరిని వదలొద్దు, వాళ్ళ బంధువులు, స్నేహితులు అందరినీ. గో విత్ ఫుల్ ఫోర్స్. ఉమేష్ గారు, మీరు కంప్లీట్ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి. మనకు రైట్ లేదు సార్. శర్మ గారు, ఆస్తులు జప్తు చేయలేం కానీ వాళ్ళు ఎంత దోచుకున్నారో మనం ప్రజలకు చూపించొచ్చు కదా. ప్రతి గంట గంటకి టీవీలో స్క్రోల్ రన్ చేయండి. గవర్నమెంట్, ఇంకా మనకు వరీ లేదు శర్మ గారు. ఐఎమ్ రిజైనింగ్. రేపు రాత్రి 8 o'clockకి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోండి. 8 o'clock రేట్స్ అయిపోవాలి. ఉమేష్ గారు, 8:10కి మీరు వన్ చంపేసండి. ఓకే సార్. సీఎంగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోకూడదు కదా అలీ సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక అమాయకురాలైన ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే అంత ఊడితే అంత శర్మ గారు. చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం, ఇది కాదండి ప్రజలు కోరుకునేది. లక్షల కోట్లు, కొన్ని ప్రాజెక్టులు, ఇంత బియ్యం, ఇంత కరెంట్, ఇది కాదండి. మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు. అలీ, మీలో ఒక లీడర్ని చూస్తున్నాను సార్. ఎన్నాళ్ళకి మన దేశం ఒక లీడర్ని చూస్తుంది సార్. Leader.